सफल वोटन अब जरूर 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 बाप जरूर 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 अरे नु जरूर है अरे नु चली 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 जरूर आ जाओ नु जाए जरूर మా కళ మా ముఖ్యమంత్రి గారిది మా మంత్రులది మా అందరి కళ ఏందంటే ఊర్లో మంచి అందమైన డాంబర్ రోడ్ ఉండాలి అక్కడ చెలకలు ఉండాలి ఆ చెలకలల్లో గొర్రెలు వేస్తుండాలి మా గొల్లకూర్మ సోదరులు కారేసుకొని వాళ్ళ చెలకల దగ్గరికి పోవాలి అటువంటి అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాం తప్పితే కేవలం ఒక కుల వృత్తిలోనే ఉండాలి ఇంకోటి కాదని చెప్తలేం కుల వృత్తికి ఆదరణ ఉండాలి మా అధికారులతో ముఖ్యంగా మా కలెక్టర్ గారికైనా జేసీ గారికైనా దయచేసి ప్రతి గ్రామానికి పోండి 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఎవ్వరు ఉన్నా సరే సొసైటీలలో వాళ్ళని చేర్చుకోండి ఎందుకంటే లాభం జరిగితే అందరికీ జరగాలి ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కుల వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి చేర్చుకోండి ఎందుకంటే ఇదివరకు కూడా సొసైటీలు ఉంటుండే కానీ అవి సగం మంది కూడా నిజంగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేకుండే ఎందుకంటే డబ్బులు రాకు ఇవాల డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చనే కాబట్టి కులంలో ఉన్న వారందరికీ లాభం జరగాలి దయచేసి సొసైటీలు మంచిగా ఫామ్ చేయండి కొని ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా మన వారందరికీ ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని వేదిక మీద ఉన్న యాదవ సంఘానికి సంబంధించిన నాయకులను ప్రత్యేకంగా కోరుతూ రోజు జిల్లాలో జరిగేటువంటి మంచి కార్యక్రమాలు దాంట్లో ప్రధానమైనటువంటి రైతులకు సంబంధించి కుల వృత్తులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి మనం ఈ రోజు శ్రీకారం చుట్టుకోవడం జరిగింది మరి జగిత్యాల నియోజకవర్గంలో ఆ పట్టణంకి వెళ్ళి మాట్లాడుకుందాం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు ఏం చేశారో ఈ రెండున్నర సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారో కూడా ఏ సెంటర్లు అంటే ఆ సెంటర్లో మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే మీకు ఓబీసీలకు ఎంబీసీలకు కూడా 1000 కోట్ల బడ్జెట్ పెట్టిండు ఏదైతే చిన్న చిన్న మరి కులాలు ఉన్నాయి వారిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ రోజు రజకులకు నాయ బ్రాహ్మణులకు కలిపి మరి 500 కోట్ల రూపాయలు పెట్టిండు చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు అంటే ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ కార్యక్రమాలు ఇచ్చి అందర్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమం చేపడుతుంటే వాళ్ళు చెప్తారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తుండు కేసీఆర్ ఇదేమన్నా మీ జాగిరా అరే బిడ్డ మా జాగిరే ఇది మా జాగిరి కాబట్టి ఈ రోజు మా రైతాంగం మా మా కుల వృత్తుల మీద హరిజన గిరిజన అనగారినటువంటి బడుగు బలహీన వర్గాలు మా వాళ్ళు కాబట్టి మేము చేస్తామనేటువంటి సంకల్పంతోనే ఆ ధైర్యంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి ఇక అడ్రస్ లేకుండా పోయినారు కాబట్టి వాళ్ళకి తపన ఉన్నది మీటింగ్ పెడితే ఊరు వస్తలేరు ఇక టీవీలో ముంగట అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి తిట్టాలి దీని తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు అసెంబ్లీ చూసారు కదా ఏమన్నా మాట్లాడొస్తుందా వాళ్లకు ఎవరన్నా మాట్లాడుతుందా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ వాళ్ళతోని పిటిషన్ లేపిస్తారు కాంగ్రెస్ వాళ్ళతోని ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టకుండా ఆ గ్రామం ముంపు గురవుతుంది కాబట్టి పిటిషన్ లేపిస్తూ పిటిషన్ వేస్తే వేయొచ్చు ఎవరితో వేపిస్తున్నారు 2 ఏళ్ళ కింద చచ్చిపోయిన ఆయన వచ్చాక సంతకం పెట్టి వేపిస్తున్నారంట అది వేస్తున్నారు అని చెప్పి ఆధారాలతో పాటు అసెంబ్లీలో చూపిస్తే మీ అడ్వకేట్
మిమ్మల్ని ఇన్నేళ్లు పరిపాలించిన మీ జీవన్ రెడ్డి ఏం చెప్తాడంటే అవును సచ్చిపోయినోళ్లతోనే వేయించిన మాట్లాడు ఏమన్నా మీరనే చెప్పాలి కాబట్టి ఇప్పటి నుంచి నిన్ననే చెప్పిరు కదా నేను ఈ రోజే చెప్తున్నా ఇక ఆయన చికిత్సలు వదిలిపెట్టి పోవాల్సిందే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దూకలు చెల్లినాయి మీరు కూడా నేను మీ అందరికీ ఓటే ఎవరు పనిచేస్తారో వాళ్ళని ఆదరించండి అంతేగాని ఊటకొకల దగ్గరికి పోతామంటే కూడా అది మనకు కూడా మంచిది కాదు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి 60 సంవత్సరాల పెద్దమనుషులు ఉన్నారు ఇక్కడ 70 80 సంవత్సరాల దండం పెడుతూ ఎన్నికకేని మీరు చూసేది కదా మీ చరిత్ర మీ పుట్టుక ఈ గ్రామమే మీరు పెరిగింది ఈ గ్రామమే మీరు చెప్పండి ఈ 3.5 సంవత్సరాల చేసిన కార్యక్రమం నీ జీవితంలో ఎప్పుడైనా చూసినావా ఆ పెద్దమనిషి మైకి ఇయ్య ఆ పెద్దమనిషి అద్దాలు పెట్టుకుంటున్నాడు।